విశాఖపట్నం జిల్లా మాధవనగరం గ్రామంలో తాగిన మైకంలో తండ్రిపై దాడి చేసి మరణానికి కారణమైన కొడుకు ఉదంతం మండలంలో ఒక రోజు గడవక ముందే ఇలాంటి ఘటనే మైదాన ప్రాంతంలో మరొకటి చోటు చేసుకుంది. నాతవరం మండలం మాధవనగరం గ్రామానికి చెందిన కాండ్రకోట అప్పారావు కొడుకు సత్యబాబు కలిసి గత కొంతకాలంగా గుడిసెలో ఒక చోట నివాసముంటున్నారు. అయితే వీరిద్దరికి మద్యం అలవాటు ఉండటంతో తరచూ వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకునేవి. ఈ క్రమంలో అప్పారావు వద్ద ఉన్న పింఛన్ సొమ్ము కోసం కొడుకు తండ్రితో గొడవ పడ్డాడు. అది అప్పటికి క్రమేపీ తగ్గినా రాత్రి మరలా ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సత్యబాబు తండ్రి అప్పారావును బలంగా కర్రతో బాధడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి మరణించాడు. దీనిపై స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు సీఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంటారండి మీరు వెళ్తున్నారా? వెళ్ళండి సార్, వెళ్ళండి. కొండలు వచ్చి అలాగా